కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు హైస్కూల్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసి క్లాస్ రూమ్ కి వెళ్లి పరిశీలన. తాళ్లరేవు మామని వెంకయ్య అమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ కు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ చేశారు. తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక స్పందన కార్యక్రమానికి వచ్చిన ఆమె ఈ తనిఖీలు నిర్వహించారు. హైస్కూల్ విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న జూనియర్ కాలేజీ పరిశీలించి నూతన పనుల ప్రగతిని సమీక్షించారు. నాడు నేడు పనులు ఎందుకు ప్రారంభించలేదని అధికారులను ప్రశ్నించారు. తక్షణం పనులు ప్రారంభించి నివేదికలు పంపించాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మీ సందర్శించి అక్కడ అందుతున్న సేవలను ఆరా తీశారు. ఇప్పుడు రిమైనింగ్ మూడు కాన్స్టిట్యుయెన్సీస్ అంటే కాజులు పెద్దపూడి తాళ్లరేవు ఈ మూడు ఒక్కొక్క మండల్ వేరే వేరే కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఉన్నాయి కాబట్టి ఆ కాన్స్టిట్యుయెన్సీస్ ఇప్పుడు కవర్ చేస్తున్నాము. ఓకే దూరం ఉన్న గ్రామాల నుంచి అంటే ఫిషర్మెన్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ నుంచి వచ్చిన గ్రీవెన్సెస్ యాక్చువల్గా కలెక్టరేట్లో చాలా తక్కువ. ఈ ఐదు కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా జిల్లా యంత్రాంగం ముందు మొత్తం బయటికి వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో అదే భాగంగా ఈరోజు తాళ్లరేవులో స్పందన గ్రీవెన్స్లో ఇప్పటి వరకు 190 గ్రీవెన్సెస్ వచ్చినాయి. అవన్నీ గ్రీవెన్సెస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా చెక్ చేశారు. ఇప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి కూడా దాని గ్రీవెన్సెస్ ఎలా వచ్చినాయి దాని ప్రకారం ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి వెళ్తున్నారు. వచ్చే రెండు వారాల్లో ఈ గ్రీవెన్సెస్ అన్నీ రిజాల్వ్ చేయాలి అందరికీ చెప్పడం జరిగింది. ఎంతవరకు జిల్లా స్థాయిలో పాసిబుల్ ఉంటే 100% 2 వీక్స్లో కంప్లీట్ చేస్తాము. గవర్నమెంట్కి పంపించే చేయాల్సిన ప్రపోజల్స్ కూడా 2 వీక్స్ లోపల పని అది టోటల్గా మొదలు పెట్టాలి కన్సర్న్ ప్రిన్సిపల్కి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్కి చెప్పడం జరిగింది.